హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు వీడియో అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టి ప్రకాష్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 ఈ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి 25,575 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 245,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం రాప్తాడు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థే గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మన జిల్లాకి సంబంధించిన చూడాలంటే వాచ్ నెక్స్ట్ లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూడాలంటే మై సజెషన్ లో చూడండి. అంతేకాదు నోటిఫికేషన్ రూపంలో మీరు ఈ వీడియోస్ అన్ని పొందాలి అనుకుంటే మీ మొబైల్లోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.